లేటెస్ట్ న్యూస్, ఆటోమొబైల్స్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు మరుకుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ నేత పట్టాభి దూషించాడు అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రగడ జరుగుతున్న నేపథ్యంలో పట్టాభిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, పోటాపోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి ఇదొక షాకు. న్యాయమూర్తుల్ని దూషించారని మరొక 6 వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని తాజాగా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో అవుతు శ్రీధర్ రెడ్డి, కిషోర్ కుమార్, అజయ్, వెంకట సత్యనారాయణ, శ్రీనాథ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పటిదాకా ఈ కేసులో గతంలోనే 5 అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా మరొక 6 అరెస్ట్ చేసిన సిబిఐ, మొత్తంగా 11 ఈ కేసులో సిబిఐ ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేసింది. మొత్తానికి ఒక 18 అయితే వాళ్ళకు లభించిన ఆధారాల ప్రకారం నోటీసులు జారీ చేసింది. ఇంకా 7 మిగిలి ఉన్నారు. రేపో మాపో వారిని కూడా అరెస్టు చేసే అవకాశం సిబిఐ ఉంది అనైతే మన సమాచారం ఉంది. నేను న్యాయమూర్తుల దూషణ గురించి గత సంవత్సర కాలంగా వీడియోలు చేస్తూనే ఉన్నా. ఎప్పుడైతే న్యాయమూర్తుల్ని సోషల్ మీడియా వేదికగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి అని చెప్పేసి కోపంతో చాలామంది పోస్టులు పెట్టారు, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, యూట్యూబ్లోను, ఇలా విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. న్యాయమూర్తులకి కులాలు అంటగట్టారు, మతాలు అంటగట్టారు, పార్టీలు అంటగట్టారు, అవినీతి మరకలు అంటగట్టారు, బండ బూతులు, రాయలేని భాషలో బూతులు కూడా తిట్టారు. నేను చాలా వీడియోలో చెప్పాను, మీకు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపైన మీకు కోపం ఉంటే, ఆగ్రహం ఉంటే తీర్పులపైన స్పందించండి. ఈ తీర్పు అలా ఉంది, ఇలా ఉంది, అది రాజ్యాంగం కల్పించిన హక్కే. తీర్పుపైన విమర్శ చేయొచ్చు, కానీ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను దూషించటం, వాళ్ళు రాజ్యాంగ పదవిలో లేరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే రాజ్యాంగ పదవిలో ఉన్నారా? వారొక్కరే? వారు కూడా ఉన్నారు కదా, వారు కూడా తల్లులు ఉంటారు కదా, తల్లుల కంటేనే కదా వాళ్ళు కూడా బయటకు వచ్చింది. ఇలా తిట్టేస్తూ ఉన్నారు. కరెక్ట్గా ఇప్పుడు పట్టాభిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారని పట్టాభి, మీరింత బాధపడతా ఉన్నారే, మీరు అప్పట్లో ఆ న్యాయమూర్తుల్ని ఎలా తిట్టారు, ఎలా దూషించారు? మొదట్లో సుమోటోగా తీసుకుంది హైకోర్టు, తీసుకుని సిఐడికి అప్పచెప్పింది. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో అందరికీ తెలిసిందే. సిఐడి ఏదో పైపైన దర్యాప్తు నత్తరడకం చేస్తూ ఉంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐ ఆ తర్వాత కొంత దూకుడు ప్రదర్శించింది. గత 3 నుంచి కూడా అరెస్టులు చేస్తూ వస్తోంది. మొట్టమొదటిసారిగా కడపలో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతను విదేశాల్లో ఉంటాడు, కడపకి అప్పుడే వచ్చాడు. వెంటనే అతను అదుపులో తీసుకుంటూ అరెస్ట్ చేయడంతా కూడా జరిగింది. మొదటి అరెస్టు జరగగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు, ఎవరూ భయపడొద్దు, మీకందరికీ మేము అండగా ఉంటా ఉన్నారు. కానీ వాళ్ళ అన్నా కూడా సిబిఐ అయితే తన పని తాను చేసుకుంటా పోతా ఉంది. ఇప్పటివరకు 11 అరెస్టు, మరొక 7 కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశంలో పెద్ద తలకాయలు సిబిఐ వదిలేసిందేమో అనిపిస్తూ ఉంటుంది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఏదో ఆమంచి కృష్ణమోహన్ గారిని పిలిచి విచారించినట్టుంది వైజాగ్, అది ఒక్కటే అనుకుంటా. ఇంకా చాలామంది ఉన్నారు, ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఉన్నారు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళకెందుకు సిబిఐ నోటీసులు ఇవ్వడం లేదు? వాళ్ళెందుకు విచారణకు పిలిపించడం లేదు? ఓ, అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు అనే వీళ్ళైతే ఏదో చిన్న చితక కార్యకర్తలు కాబట్టి వీళ్ళని మాత్రం అరెస్టు చేసి లోపలేశారా అని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి సిబిఐ మీద. ఖచ్చితంగా అంటే దొరికిన ఆధారాల ప్రకారం మాత్రమే 18 నోటీసులు ఇచ్చామంటున్నారు. ఆధారాలు చాలా ఉన్నాయండి, యూట్యూబ్లో బొచ్చుడు వీడియోలు ఉన్నాయి. వీళ్ళందరూ తిట్టింది న్యాయమూర్తుల్ని, పెద్ద పెద్ద తలకాయలు అందరూ కూడా వెతుక్కుంటే దొరుకుతాయి. సిబిఐకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదులే, కానీ మేము వాళ్ళకు కూడా ఇస్తే సిబిఐ మీద నమ్మకం ఉంటుంది. ఒక నోటీస్ అన్నా ఇచ్చి కనీసం విచారిస్తే, లేదంటే కనీసం క్షమాపణ, న్యాయమూర్తులు మేము దూషించాం, ఏదో ఆగ్రహ విషయాల్లో మేము అనేసామంటే సరిపోతుంది. అదేనా సరే, అది కూడా లేదు. అది పరిస్థితి. మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించి. విదేశాల్లో కూడా కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకులండి, మీకు తెలుసు. ఇంటర్పోల్ సహాయంతో వాళ్ళని కూడా మరి అరెస్ట్ చేసే అవకాశాలను సిబిఐ కూడా పరిశీలిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి గారిని దూషించారని పట్టాభిని జైల్లో పెట్టి
జనాగ్రహ దీక్షలు చేస్తున్న ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు న్యాయమూర్తులను దూషించారని, ఆరుగురు అరెస్ట్ చేయడం ఒకేసారి మాత్రం కొంత ఈ సమయంలో అయితే సంచలనంగా అయితే మారింది. ఈ వీడియో పైన, కార్యకర్తల అరెస్ట్ పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.